Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అసెంబ్లీలో చెప్పినాం, ప్రైమ్ మినిస్టర్కి ముఖం మీద చెప్పిన అధ్యక్షుని సాటుకు చెప్పలే. వాళ్ళకు తెలుస్తుందా తెలియదా? మరి వాళ్ళ విజ్ఞత ఎందు? ఆయుష్మాన్ భారత్ అది ఎందుకు పనికిరాదు అధ్యక్ష? మన ఆరోగ్యశ్రీ కింద, మన ఆరోగ్యశ్రీ కింద ఎందుకు పనికిరాదు? నష్టం వస్తుంది దాంతో, మనం ఇచ్చే కవరేజ్ దానిలో ఏ మూల కూడా రాదు. ఇదే టేబుల్ కానీ నిలబడి చెప్పిన అధ్యక్ష నేను. ఆరోగ్యశ్రీ పథకం కూడా మేము తెచ్చింది కాదు అధ్యక్ష. ఆరోగ్యశ్రీ నేను ఇయ్యలే, నేను తీసుకురాలే స్కీమ్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెచ్చారు, కాంగ్రెస్ గవర్నమెంటే తెచ్చింది. ఏదైనా చెప్తే నియాయిత ఉండాలి అధ్యక్ష, మేము చెప్తాం అట్లా. ఆ స్కీమ్ తెచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. 108 అనే అంబులెన్స్ తెచ్చింది కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. మేము చెప్తాం అధ్యక్ష, మాకు నిజాయితీ ఉంది, అది మంచి స్కీమ్ అని చెప్పి దాన్ని నేను కొనసాగిస్తా ఉన్నా అధ్యక్ష. పేరు కూడా మార్చలే మేము, దాని పేరు కూడా మార్చలే. మాకు ఆ పిచ్చి బేసిజాలు లేవు. వాట్ ఎవర్ హ్యాస్ బీన్ డన్ గుడ్ బై ది ప్రీవియస్ గవర్నమెంట్స్ వీ అప్రిషియేట్ అండ్ వీ అడాప్ట్. మాకు ఆ సిన్సియారిటీ ఉంది, ఆ హ్యూమిలిటీ ఉంది. మీలాగా ప్రతిదాన్ని రాజకీయం చేసి ప్రతిదాన్ని ఎంత గందరగోళం చేద్దాం మేము అనుకోం, మేమంత చీప్గా ఆలోచించాం. ఆ స్కీమ్ బాగుందనే దాన్ని కొనసాగిస్తూ ఉన్నాం, 100% మంచిగా ఉంది కొనసాగిస్తూ ఉన్నాం. ఇంతకుముందు బట్ విక్రమార్కరావు మాట చెప్పినారు, వారు మాట్లాడుకుంటూ కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చారు. మేము ఆయుష్మాన్ భారత్ అంటే మేము టేకప్ చెయ్యం, ఆయుష్మాన్ భారత్ కంటే మాది ఎన్నో రెట్లు బాగుంది అని చెప్పినాం అధ్యక్ష. గవర్నర్ గారిని కలిసినప్పుడు నేను స్పష్టంగా చెప్పినాను, తమిళనాడు వాళ్ళు ఆయుష్మాన్ భారత్ ప్లస్ ఇది కలిపి వాడుతున్నారు. నేను చెప్పిన అమ్మ, ఒకవేళ కేంద్రం దానికి పర్మిషన్ ఇచ్చే పరిస్థితి అయితే మేము కూడా వాడతాం, మాకేం డబ్బులు ఎక్కువండి కాదు, అట్లా అనుమతిస్తే ఆ డబ్బులు కూడా తీసుకొని ప్రజల కోసం వాడతామని చెప్పినాం. వీఆర్ రెడీ, మాకేం బేసిజాలు లేవు. కానీ అది మొత్తం ఏం మీరు తీసుకోవాలి, మాదే సుపీరియర్ ఉంది అని బీజేపీ నాయకులు మాట్లాడతారు అధ్యక్ష. మీ ఆయుష్మాన్ భారత్ రాయసింగ్ గారు ఇన్ఫీరియర్ ఉంది ఆరోగ్యశ్రీ కంటే, ఆరోగ్యశ్రీ అంత పటిష్టంగా లేదు, ఆరోగ్యశ్రీకి ఉన్న కవరేజ్ దానికి లేదు, కాబట్టి అదేందో గొప్పది అని మీరు చెప్పుకొని మీరే అభాస్పాలు అవుతారు. ఇప్పటికైనా బంద్ చేయండి, ఆర్గ్యుమెంట్ మీకు మంచిది. రెండవది అధ్యక్ష, బట్టి విక్రమార్క గారు ఒక మాట అన్నారు, దీని కరోనాను ఆరోగ్యశ్రీలు తెచ్చి పేదలను ఆదుకోవాలన్నారు. తప్పకుండా ఆ విషయాన్ని నేనే టాప్ లెవెల్ మీటింగ్ పిలిచి నేను పరిశీలిస్తా, అది మంచి సలహానే. పేదలను ఆదుకోవడంలో మేము ఎప్పుడు ముందే ఉంటాం అధ్యక్ష. మా ప్రభుత్వం చేసినంత సంక్షేమం ఇండియాలో ఏ ప్రభుత్వం చేయది అలా, అందరికి తెలుసు ఆ విషయం. కాబట్టి చాలామందికి అనుమానం ఉండే, ప్రతిపక్షాలు కూడా కొన్ని గోతికాడ కూర్చునే కాసుకొని పెన్షన్లు కూడా కట్ చేస్తారేమో అది గోల చేద్దామని అభిప్రాయం ఉండే, మేము కట్ చేయలేదు అధ్యక్ష. చాలా ఖర్చులు బంద్ చేసినాం, ఇతరులు బంద్ చేసినాం, కానీ పేదలకు మాత్రం దెబ్బ తలగనీయలే, రైతులకు దెబ్బ తలగనీయలే అధ్యక్ష. మేము సమాజం పట్ల మాకున్న కన్సర్న్కు ఒకటే ఒక మాట చెప్తా, కరోనా వస్తే ఈ భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులు పండించిన మొత్తం ధాన్యం కొనలే అధ్యక్ష. ఒకటే ఒక తెలంగాణ ప్రభుత్వం ఎంటైర్ ప్రొడ్యూస్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ వాజ్ పర్చేస్డ్ బై ది గవర్నమెంట్.